వెల్కమ్ టు వరంగల్గిరి యూట్యూబ్ ఛానల్ టుడే కిలవరంగల్లోని అండర్గ్రౌండ్ టెంపుల్కి వెళ్తున్నాం మనం చూ చూసుకుంటే మన చెరువు బ్యాక్ గుండు గుండుచెరువుకు బ్యాక్ సైడ్ మనకు అండర్ గ్రౌండ్ టెంపుల్ ఉంది ఒకటి లెట్ ఇది మనకు అండర్గ్రౌండ్ టెంపుల్ ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఈ అంటే ఈ రేంజ్లో ఉండే ఇప్పుడు క కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎండ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కన్స్ట్రక్షన్తో మొత్తం డెవలప్ చేస్తున్నారు అన్నట్టు ఈ టెంపుల్ చూసుకుంటే మనకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఎట్లున్నాయంటే ఈ రేంజ్లో మనకు టెంపుల్ ఏంటంటే ఒక స్వరంగ మార్గం లెక్కుండే అండర్గ్రౌండ్ అందుకే అండర్గ్రౌండ్ టెంపుల్ అని అన్నాం ఈ లోపల నుంచి వెళ్ళి చూసేది నేను అందుకే వచ్చినా కాకపోతే ఆల్మోస్ట్ ఇక కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి లెట్స్ గో లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఇది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి ఏంటంటే లోపలికి ఉండే ఈ రేంజ్లో ఉండే మనకు ఈ రేంజ్లో మనకు మూసిపోయి ఉండే అందుకే దీని గ్రౌండ్ టెంపుల్ అన్నారు చూడొచ్చు ఇక్కడికి రావాలన్నా కానీ సేమ్ ఇట్నే ఇలా ఇట్నే రావాలి ఇది మనకు గర్భగుడి ఇది శివాలయం అని అన్నారు చాలా మంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇది ఏంటంటే మనకు లింగం యొక్క బేస్ అన్నట్టు ఈ యొక్క ఆధారంతో మనం చెప్పేయచ్చు ఈజీగా శివాలయం అని లోపలికి వెళ్దాం చాలా ఇది పైకి పైన ఏంటంటే మనకు లింగం ఇక్కడ ఉండేది అని చెప్పచ్చు ఎందుకంటే పైన గోపురానికి మధ్యలో ఉండే దాని బేస్ చేసుకునే కింద విగ్రహాన్ని డిజైన్ చేస్తారు ఇక్కడ విగ్రహం ఉండే కానీ దాన్ని దొంగలు తీసుకొని వెళ్ళిపోయారు అంటే అంతకుముందు తెలియదు కదా ఇక్కడ టెంపుల్ ఉన్నాయని తెలిసిన వాళ్ళు ఎవరు ఇక తీసుకొని వెళ్ళిపోయారు బయటకు వెళ్దాం ఇది ఏంటంటే ఇది గర్భగుడి బయట ఏంటంటే ఇప్పుడు గర్భగుడి బయట ఉండేది నార్మల్ రూమ్ టైప్ అన్నట్టు దీని డిజైనింగ్ ఎట్లా అంటే మీరు ప్రతి ఒక్క కాకతీయులు అది ఎక్కడ టెంపుల్ చూసినా కానీ సేమ్ డిజైనింగ్ ఉంటుంది ప్రతి ఒక్క టెంపుల్కి పక్క కొన్ని టెంపుల్స్కి ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి మధ్యలో ఉన్న పిల్లర్స్ని చూడవచ్చు ఈ ఫోర్ పిల్లర్స్ ఒక డిఫరెంట్ స్ట్రక్చర్తో చేసి అంటే స్ట్రక్చర్ డిజైనింగ్ చేసిళ్ళు ఇక మిగతా వాటికి వేరే మిగతా పిల్లర్స్కి కూడా వేరే డిజైనింగ్ ఉండదన్నట్టు అంటే డిఫరెంట్గా ఉండాలి కదా మధ్యలో ఉన్న పిల్లర్స్కి మిగతా వాటికి డి అన్న డిఫరెన్స్ ఉండాలని ఇట్లా చేసేళ్ళు మళ్ళీ చూసుకుంటే ఏంటంటే ఈ అప్పట్లో మనకు స్టోన్కి స్టోన్కి మధ్య డైరెక్ట్ గ్యాప్ అనేది డైరెక్ట్ ఫిల్ చేసేళ్ళు అన్నట్టు వాళ్ళు దానికి సిమెంట్ ఇట్లాంటివి అప్పట్లో లేవు కాబట్టి డైరెక్ట్ ఫిల్ చేసేసూ చూసుకోవచ్చు అది కొంచెం ఇట్లా నార్మల్ ఈ వెయిట్ మొత్తం ఆ ఒక్క స్టోన్ ఈ పిల్లర్స్ మీదనే పడుతుంది అయినా కానీ అంత బాగా డిజైన్ చేసింది ఇది ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇవన్నీ ఓన్లీ నార్మల్ డిజైనింగ్ ఏమి ఉండదు ఓన్లీ మధ్యలో ఉన్న ఫోర్ పిల్లర్స్కి మధ్యలో ఉన్న వాటికే ఒక డిజైన్ అనేది ఉన్నది ఇదేంటంటే ఒక పువ్వు టైప్ అన్నట్టు డిజైన్ చూసుకోవచ్చు దీన్ని దీన్ని చూస్తే ఏంటంటే ఒక పువ్వు పువ్వు లెక్క డిజైన్ ఉంటుంది ఇది ఏంటంటే ఒక బాక్స్ బాక్స్ మధ్యలో ఒక పువ్వు అన్నట్టు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది లోపల ఉన్న స్ట్రక్చర్ అండ్ లోపల ఉన్న డిజైనింగ్ లోపల బయటికి వెళ్ళి చూద్దాం దాని సరౌండింగ్ ఎట్లుందో చూద్దాం ఎలా ఉందో బయట స్ట్రక్చర్ చూసుకోవచ్చు ఇప్పుడు టెంపుల్ ఇప్పుడు ఈ ఈ రేంజ్లో ఉండే అన్నట్టు మనకి అండ గ్రౌండ్ ఈ డెవలప్మెంట్ కారణంగా మొత్తం క్లీన్ చేసిళ్ళు అండి ఈ డిజైన్ చూడొచ్చు ఇది ఏంటంటే మొత్తం ఒక తోరణం అన్నట్టు ఇంట్లో ఉంటుంది కదా పండుగలప్పుడు మా అమ్ముడి కడతాం కదా ఆ టైప్లో తోరణం అన్నట్టు డిజైనింగ్ ఇట్లా చూసినట్టయితే మొత్తం టెంపుల్ మొత్తం ఇట్లే అవుపిస్తుంది మన పైనుంచి చూస్తే ఈజీగా ఒప్పిస్తుంది గో ఇక్కడ చూస్తే మనకు అది విగ్రహాలు కూడా ఉన్నాయి నాగదేవత ముగ్గురు ఇక్కడ సైడ్ ఏంటంటే దేవుళ్ళు ఆల్మోస్ట్ ఇక ఇక్కడ కూడా చూస్తారు దేవతామూర్తుల విగ్రహాలు అన్నట్టు ప్రతి ఒక్క గుడిలో విగ్రహాలు అనేది ప్ర అప్పట్లో రాజులు పెట్టేవారు ఈ ఆలయాన్ని అన్నీ ధ్వంసం అయిపోయి ఉన్నాయి ఇవి మన కాకతీయుల పరిపాలనలో తురుష్కులు మన మీదికి దండయాత్రకు వచ్చినప్పుడు టెంపుల్స్ని ధ్వంసం చేస్తే వీళ్ళలోనే ఐకమత్యం పోతుంది అని నమ్మకంతో వాళ్ళు మనం మన టెంపుల్స్ని ఈ విధంగా ధ్వంసం చేసిళ్ళు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసిన అండర్గ్రౌండ్ టెంపుల్ యొక్క ఫుల్ హిస్టరీ అంటే ఫుల్ కాదు నాకు తెలిసిన వరకు నేను చెప్పేశాను made in next video.